లార్డ్. చిన్న పిల్లలమయ్యా చల్లగా చూడుమయ్యా, నీ కొరకే బ్రతికించుమయ్యా, కృప చూపి ఆదరించుమయ్యా. మగ్న పిల్లలమయ్యా చల్లగా చూడుమయ్యా, నీ కొరకే బ్రతికించుమయ్యా, కృప చూపి ఆదరించుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. చిన్న పిల్లలమయ్యా చల్లగా చూడుమయ్యా, నీ కొరకే బ్రతికించుమయ్యా, నీ కృప చూపి ఆదరించుమయ్యా. మా సృష్టికర్తవు నీవు, మే సృష్టి మేము, నిన్నే ఆరాధించెదన్. మీ రూపం మేము నీలా ఉంటాము, నిన్నే ఆరాధించెదన్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకే కాదు, సర్వ ప్రపంచము కొరకు. దైవజన్యంగా దేవుడు మా హృదయంలో ఉంచినటువంటి భారాన్ని బట్టి ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాము. ఈ టీవీ ప్రోగ్రామ్స్ కొరకు, మా కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఒక చోట ప్రార్థన చేర్చుండెను. ప్రార్థన సాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక. ప్రియులారా, చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ప్రార్థన ఒంటరిగా అనగా ఏకాంతముగా చేసే ప్రార్థన మనకు మన అనుభవంలో కూడా ఉంది. అనగా క్రైస్తవుల యొక్క అనుభవంలో ఒంటరి ప్రార్థన చాలా శ్రేష్టమైనదిగాను, మనల్ని ఎంతగానో దేవునికి దగ్గర చేసేదిగాను, మనల్ని ఎంతో శుద్ధి చేసేదిగాను, మనల్ని మనం ప్రభు దగ్గర కురమరించుకునే విధంగా మన హృదయాలు నడిపించే ప్రార్థనగా ప్రార్థన ఉన్నది. అలాగనే సంఘముతో కూడి చేసే ప్రార్థన, అలాగనే కుటుంబ ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలు మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరాలుగానే మనం భావించాలి. సో యేసు ప్రభువారు ఏకాంత ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి వారేమని మాట్లాడుతున్నారు అంటే, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకు కూడా నేర్పుము. దేవుని పిల్లలారా, ప్రార్థన
దేవుడు మనకు నేర్పాలి. ఆ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడు మనకు నేర్పే ప్రార్థన ఎంతో గొప్పది. యేసు ప్రభువారి సాక్షాత్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి కార్యాన్ని ఒకదాన్ని మీకు నేను వివరించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 9:29 ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనవై దగదగా మెరిచెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమలో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమను గురించి మాట్లాడుచుండిరి అని ఉంది ఇక్కడ. యేసు ప్రభువారు రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏకాంతముగా ఆయన ముఖరూపము మారిను, ఆయన వస్త్రములు దగదగ మెరిచిపోతున్నాయి. పూర్వము ఉన్నటువంటి ప్రవక్తలు, దేవుని సేవకులు మోషే ఏలియా మహిమలో ఆయనకు ప్రత్యక్షమైనట్లుగా, వారిని ఆయన చూచినట్లుగా, వారు ఆయనతో మాట్లాడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రార్థనలోనే. ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముఖము దేవుని యొక్క వెలుగుతో నింపబడుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు మన వస్త్రములు వాటి యొక్క రూపాన్ని మార్చుకుంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయము దేవునితో కూడా పెనవేసుకొని ఉంటుంది. అంతేకాకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనము ఏ రీతిగా ప్రార్థించాలో ఆ రీతిగా మనలను ప్రార్థనలోనికి, అనగా లోతుగా ప్రార్థించినట్లుగా మనలను ఆయన నడిపిస్తాడనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, ప్రార్థన యేసు ప్రభు వారి యొక్క ముఖాన్ని మార్చినట్లుగా, వస్త్రాలను మార్చినట్లుగా, ఆయన మహిమలో ఉండేటువంటి ఆ భక్తులు చూచినట్లుగా మనము కూడా అంత గొప్ప అనుభవాలను పొందుకునే విధంగా నడిపించేదే ప్రార్థన అని సేవకునిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నావా? ఎలా ప్రార్థన చేస్తున్నావో నిన్ను నీవు పరిశీలించుకోవాలి. నీ ముఖము మారుతుందా? నీ వస్త్రాలు మారుతున్నాయా? నీ స్థితిగతులు మారుతున్నాయా? నీ పరిస్థితులు మారుతున్నాయా? నీ ప్రార్థన ద్వారా, నీ ప్రార్థన పరిశుద్ధాత్మలో చేస్తున్నావా? గమనించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని నేను తెలియచేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యాల గ్రంథం 3:10 ఇద్దరు దైవజనులు ప్రార్థన చేయటానికి దేవాలయంలోనికి బయలుదేరినారు. అపొస్తలుల కార్యగ్రంథం 3:10 పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములో వెళుచున్న వాడిని భిక్షము అడుగుటకు కొందరు ప్రతిదినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారమున యద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచి భిక్షము అడుగగా పేతురును యోహాను వాణ్ణి తేరుచూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారాలు మా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాడు పాదముల చీలమండలు బలము పొంది వాడు దిగ్గును లేచి నిలిచి నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ సూచరి
దేవుని పిల్లలారా గమనించాలి. ప్రార్థన అనేది ఎన్ని అద్భుతాలు చేస్తుందో, ఎందరి జీవితాలను వెలిగిస్తుందో, ఎందరి బ్రతుకులను మార్చేస్తుందో. నీవు ప్రార్థన చేసే వ్యక్తివి అయితే నీ జీవితాన్ని మాత్రమే కాదు, నీ కుటుంబాన్నే కాదు, నీ బ్రతుకునే కాదు, నీ హృదయాన్నే కాదు, నీకు కలిగిన సమస్తమునే కాదు, నీ చుట్టూ ఉన్న వారి విషయాల్లో కూడా అద్భుతములు చేయగలదని నేను సేవకునిగా తెలియజేస్తున్నాను. పేతురు యోహానులు వీరు ప్రార్థన కాలం అనగా 3 గంటల సమయంలో ప్రతిరోజు వీళ్ళు దేవాలయములోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న అనుభవం ఉంది వారికి. అయితే వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం ఎత్తుకోవటానికి దేవాలయము లోపలికి కాదు కానీ దేవాలయపు ద్వారము దగ్గర, అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ మెట్ల మీదో లేకపోతే ఆ దారిలోనో ఒకరిని తీసుకొని వచ్చి, కుంటివాడిని తీసుకొని వచ్చి, పుట్టినది మొదలుకొని కుంటివాడిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అతడు భిక్షం అడుక్కుంటాం. బాగా ఇక్కడ గమనించవలసిన విషయం, ప్రార్థన చేసేవారేమో దేవాలయము లోపలికి వెళ్తున్నారు, అడుక్కునేటువంటి వాడు భిక్షం ఎత్తుకునేటువంటి వాడు దేవాలయము బయట మాత్రమే ఉంటున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు లోపలికి వెళ్తారు, ఆశీర్వాదం లేనటువంటి వాళ్ళు బయట ఉంటారు. ఈరోజు ఎంతోమంది దేవాలయంలోనికి ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. నీ దైవజనుడు నీకు ఇచ్చినటువంటి మందిరం లేక దేవుడు నీ దైవజనుడు ద్వారా సంఘము ద్వారా కట్టించినటువంటి మందిరంలోనికి ఎంతోమంది ప్రార్థన చేయడానికి వెళుతున్నారు. చాలామంది ఆదివారాలు కూడా నిబంధన మానేసి ఇంటికాడ ఉండేటువంటి వాళ్ళు, పొలాలు వెళ్ళేటువంటి వాళ్ళు, పందులకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది లేకపోలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ ఆశీర్వదించబడిన వ్యక్తివిగా ఉండకుండా ప్రార్థన కాలాల్లో కూడా నిబంధన కాలాల్లో కూడా నువ్వు బయట తిరుగుతున్నటువంటి అనుభవాలలో నేనేమనాలి, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివా లేదా నువ్వు ఆశీర్వాదం కోల్పోయే వ్యక్తివా అనేది గమనించాలి. ఇతడు దేవాలయము లోపలికి వెళ్ళటానికి ఏ రోజు ప్రయత్నించలేదు. దేవాలయము లోపల ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనలు ఏకీపించి ప్రార్థన చేసే అనుభవం లేదు. కేవలం ఇతడు ఆ భిక్షం ఎత్తుకోవటానికి మాత్రమే ఇతడు సిద్ధపడిపోయాడు. లైఫ్ అంతా ఇక అదే అనుకుంటున్నాడు, ఇక అదే నా కర్మ అనుకున్నాడు, ఇక అదే నా విషయం అనుకున్నాడు, అదే నాకు సంతోషం అనుకోవచ్చు. ఒకవేళ ఆ విధముగా అతడు జీవించుచున్న టైంలో దేవుని పిల్లారా ఏం జరుగుతుంది అంటే, పేతురు యోహాన్లు అతనికి తారసు పడినారు. పేతురు యోహాన్లు చూసి అడుగుతున్నాడు. అయితే పేతురు యోహానులు ఏమని చెప్తున్నారంటే, మా దగ్గర వెండి, మా దగ్గర బంగారము లేదు, మాకు కలిగినది మీకు ఇస్తాం. ఏంటంటే నజరేయుడైన యేసు నామము. ప్రార్థన పరులకు ఉండేటువంటి శక్తి అది, కుంటివారిని లేపే అనుభవం, మోగవారికి మాటిచ్చే అనుభవం, గుడ్డివారికి చూపించే అనుభవం, సమస్యలు ఉన్న వారికి విడుదలిచ్చే అనుభవం. ఒక మాట దైవజనుడు పలికితే, ప్రార్థించేటువంటి వ్యక్తి ఒక మాట పలికితే అది శక్తివంతమైన మాట. నేనంటాను ప్రార్థించేటువంటి నోరు అమృత బాండం, అదే జీవితాలు బాగు చేసేటువంటి మాటలు వారి నోటి నుండి వస్తాయి. శపితమైన మాటలు రావు, దీవెనకరమైన మాటలు వస్తాయి. దైవజనుడు అన్నాడు, లేచి నడువుము నజరేయుడని యేసు నామములో. నిజముగా వాడు పుట్టుకతోనే కుంటివాడు. అయితే ప్రార్థనా పరుడు చేసినటువంటి ప్రార్థన, ఆ విడుదలు చేసినటువంటి ఆ మాటను బట్టి వాడు లేచాడు, వాడు నడిచాడు, వాడు గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వాడు గుమ్మం దగ్గర కానీ గుమ్మం బయట కానీ ఉండటానికి ఇష్టపడలేదు, లోపలికి వాడు వెళ్ళాడు. వాడు బ్లెస్ చేయబడ్డాడు. కారణం, ప్రార్థన చేసేటువంటి వ్యక్తులతో కలుసుకున్నప్పుడు, ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఆ శక్తి, ఆ పవర్ వారిని తాకి అద్భుతమైనటువంటి కార్యాలు చేపిస్తుంది. ఈ దినమందు నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనా పరుడువై ఉన్నావా? ప్రార్థన నడిపింపులో ఉన్నావా? దావీదు ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ, రాజు అయినప్పటికీ, ఎంత భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ, ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ దావీదు ఏడ్చి ప్రార్థన చేస్తాడు, దేవా దీనుడును దరిద్రుడును నన్ను కనికరించమని చెప్పని ప్రార్థన చేస్తాడు. దేవుని పిల్లలారా,
ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన మెట్టు క్రైస్తవునికి. పరిస్థితులు మార్చేదే ప్రార్థన, ప్రపంచాన్ని మార్చేదే ప్రార్థన. ఈనాడు నీకు ప్రార్థన ఉందా? ప్రార్థనా జీవితం ఉందా? ప్రార్థనా అనుభవం ఉందా? ఒంటరి ప్రార్థన ఉందా? మోకాళ్ళ ప్రార్థన ఉందా? ఉపవాస ప్రార్థన ఉందా? గోజాడే ప్రార్థన ఉందా? అంగలార్చే ప్రార్థన ఉందా? కన్నీరు కార్చే ప్రార్థన ఉందా? నీ జీవితంలో ప్రార్థనే ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు అంచెలు అంచెలుగా, ఒకవేళ అలా కాకపోయినా ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడిస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని నేను నీకు చూపిస్తాను ప్రియులరా. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో కూడా మొదటి వచనం చదువుతున్నాను. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తి పరుడొకడు కైసరేలో ఉండిన అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునియందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేర్చి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత తన దగ్గరకు వచ్చి కొర్నేలి అనే పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోను పిలిపించుమో. అతడు సముద్ర ధరినున్న సీమోనను ఒక శర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి, ఇతడు ధనవంతుడు, ఉద్యోగ పరమైనటువంటి విధుల్లో నడుస్తున్నటువంటి వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి వాడు. ఇతడు కలిగినవి ఏంటంటే భక్తి, ఇతడు కలిగినది ఏంటంటే దేవుని యందు భయము, ఇతడు కలిగినది ఏంటంటే బహుధర్మము చేయవాడు, ఇతడు కలిగినది ఏంటంటే ఇతడు ప్రార్థనాపరుడు, ఇతడు ప్రార్థన చేసే వ్యక్తి. మధ్యాహ్నం 3 గంటలకు ఇందాక మనం చూసుకున్నాం, పేతురు యోహాను 3 గంటలకు ప్రార్థన చేయటానికి దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా ఇతడు ప్రార్థన చేయటానికి తన ఇంటిలోని ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఇతడు ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం, నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలంటే, దేవునికి ప్రార్థన చేయాలంటే నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకొని రహస్యమందు చూచు తండ్రికి మొర్రపెట్టుము. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. సోదరి సోదరుడా, కొర్నేలి కలిగి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే 3 గంటల టైంలో తన గదిలోనికి వెళ్ళి అతడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రార్థనాపరుడు, అతడు ప్రార్థన కలిగిన వాడు. అతడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఒకనొక సమయమందు అతని దగ్గరికి దూతను పంపిస్తాడు. ఆ గదిలోనికి దూత రాగానే కొర్నేలి భయపడి ప్రభువా ఏమని అడిగితే ఆ దూత చెప్తుంది, నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని యొద్దకి చేరుకున్నవి. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా సోదరుడా సోదరి? నీ ప్రార్థన వెళ్తుందా? చాలామంది చెప్పటం, నేను వింటా వస్తా ఉన్నాను సేవకుని కాబట్టి నేను ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబులు రావట్లేదు, నా జీవితంలో కుటుంబంలో కార్యాలు చూడలేకపోతున్నాను. ప్రియులారా, నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు? ఎందుకు కార్యాలు జరగట్లేదు? దానికి కారణాలు ఏమిటో లేఖనాల్లోనికి వెళ్ళి
నిన్ను నీవు లేఖనానికి అనుకూలంగా ఉన్నావో లేదో లేఖనాలు చూసుకొని దాని ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావో లేదో, నీ మనసు దేవుని మీద ఆనుకుందో లేదో, నీ హృదయంలో దేవుని వాక్యం ఉందో, స్తుతి ఆరాధన ఉందో లేదో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నువ్వు ఉన్నావో లేవో, రక్షణకు తగినంత ఫలాలు ఫలిస్తున్నావో లేదో, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావో లేదో, దేవుని కొరకు త్యాగిగా ఉన్నావో లేదో, నీ ప్రార్థన దేవుడు వినే విధంగా నువ్వు బ్రతుకుతున్నావో లేదో కూడా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఎంత దినాలలో, ఈ చివరి దినాలలో భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఈ దినాలలో ముఖ్యముగా మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ముందు మనల్ని మనం దిద్దుకోవటం, సరిచేసుకోవటం ఎంత గొప్ప భాగ్యము అని నేను తెలియజేస్తున్నాను. నిన్ను నీవే, నీ హృదయాన్ని, నీ మనసును, నీ ఆలోచనలు, నీ తలంపులను నీవే సరి చేసుకుంటే, నిన్ను నీవే బాగు చేసుకుంటే, నిన్ను నీవే దిద్దుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి గొప్ప మార్గాలు ఏర్పడతాయి. నువ్వు ప్రార్థిస్తే ప్రభు నీకు తన సమాధానమును నీ మీద కుమ్మరిస్తాడు. ప్రార్థన లేనటువంటి వ్యక్తి చచ్చినటువంటి చేపతో సమానమంటాడు ఒక భక్తుడు. బ్రతుకున్న చేప నదికి వడికి ఎదురు వెళ్తుంది. ఎంత వడిగా ఆ నీళ్లు వస్తున్నప్పటికీ వాటన్నిటిని సేదించుకొని వేగముగా వస్తున్నటువంటి ఆ నీటి కంటే వేగముగా చేప ప్రయాణం చేస్తుంది. ప్రార్థనా పరుడు కూడా అలాగే ప్రయాణం చేస్తాడు. ఈ లోకము ఎంత భయంకరంగా ప్రవాహం వెళ్ళి తన మీదకు ప్రవహించినప్పటికీ దానికంటే వేగముగా దైవ కార్యాలు చేసుకుంటూ దైవత్వం కలిగి వెళ్ళిపోగలడు. ప్రార్థన లేనటువంటి వ్యక్తి చనిపోయిన చేపతో సమానం, అది నీటికి దిగువకి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత వేగంగా నీళ్లు వెళ్ళిపోతూ ఉంటుందో పల్లానికి, అంత వేగంగా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివా? ప్రార్థన లేకోకుండా, ప్రార్థన జీవితం లేకోకుండా ఉండేటువంటి వ్యక్తివా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, ప్రార్థన దాహము కలిగిన వ్యక్తివైతే, ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తివైతే, ప్రార్థనలోంచి మానవుడు విజ్ఞాపంలోనికి వెళ్ళాలి, విజ్ఞాపంలో నుంచి మానవుడు అంగలార్పులోనికి వెళ్ళాలి, అంగలార్పులోంచి గోజాడుటిలోనికి వెళ్ళాలి, గోజాడుటిలో నుండి మొర్రపెట్టుటిలోనికి వెళ్ళాలి. చాలామంది ప్రార్థన అంటే అక్కడే ఆగిపోతారు, ప్రార్థన అంటే ప్రార్థన దగ్గర ఆగిపోతారు, కానీ విజ్ఞాపంలోనికి వెళ్ళలేరు. ప్రభు అని యేసుక్రీస్తు గురించి ఇందాక లోకసువార్తలు మనం చదువుకున్నాం, ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడని. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందుండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడంటే కాదు, ఆయన రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, చూడండి చదువుతున్నాను, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 34వ వచనంలో మనం చూస్తాం, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. యేసయ్య ఏం చేస్తున్నాడు? ప్రార్థన దగ్గరే ఆగిపోలేదు, అడగటం దగ్గరే ఆగిపోలేదు. ఆయన ప్రార్థన తర్వాత విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చాలామంది ప్రార్థన దగ్గరే ఆగిపోతూ ఉన్నారు, విజ్ఞాపనలోనికి రావట్లేదు, మొర్రపెట్టుట్లోనికి రావట్లేదు, కనిపెట్టుట్లో రావట్లేదు, గోజాట్లోనికి రావట్లేదు, అంగలార్చుట్లోనికి రావట్లేదు. దేవుని దగ్గర నిలబడి యాకోబు వలె పోరాడేటువంటి ప్రార్థన లేనటువంటి అనుభవాలు. నా మట్టుకు నేను సాక్ష్యం ఇవ్వగలను, నా చిన్నతనాల్లో ఉండేటువంటి పరిచర్యలకి ఇప్పుడున్న పరిచర్యలకి చాలా వ్యత్యాసాన్ని చూస్తున్నా. ఆ దినాలలో భక్తులైన వారు, సంఘాలు గంటల కొలది ప్రార్థనలు, గంటల కొలది ప్రార్థనలు,
గంటల కొలది విజ్ఞాపనలు, గంటల కొలది రాత్రంతా ప్రార్థనలు చేసేవారు, పగలంతా ప్రార్థనలు చేసేవారు, వాళ్ళు ప్రార్థనే వాళ్ళ యొక్క గురిగా గమ్యంగా ఉంచుకునేటువంటి వాళ్ళు. ప్రార్థన జీవితాల కొరకు వాళ్ళు దేవుని దగ్గర పోరాడుతూ వచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అందుకే యేసయ్య ప్రార్థన చేసి మనకు మాదిరి చూపించారు. ఆ ప్రార్థన చూసినటువంటి ఆయన శిష్యులు ఆయన అడిగారు, ప్రార్థన నేర్పించు ప్రభు అని. ఈ రోజున ప్రపంచము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. మన దేశము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంది. తిమోతి పత్రుడు పౌలు గారు చెప్పినట్లుగా అందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత మన మీద, సంఘాల మీద, సేవకుల మీద ఉంది. ఈ రోజున భారముతో, హృదయ భారముతో ప్రార్థన చేస్తావా? నువ్వు ప్రార్థన చేయి. నిన్ను నువ్వు దిద్దుకొని, నిన్ను సరిచేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో లోకము కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. ప్రభు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ కలిగిన సమస్తమును కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఘనమైన కార్యాలు నువ్వు చూడటమే కాదు, నువ్వు ప్రార్థించగా అనేక మంది జీవితాల్లో ఘనమైన కార్యాలు జరుగుతాయి. వాళ్ళు నిన్ను బట్టి సంతోషిస్తారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో సిల్వ సన్నిధి స్వస్థశాల ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. స్థలం సీజీఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట, కూచిపూడి. ప్రైజ్ ది లార్డ్. క్రైస్ట్ గాస్పెల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల 5వ తేదీ. సమయం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలం కూచిపూడి సీజీఎఫ్ఎం చర్చి దగ్గర, పక్షుల తోట. రెవరెండ్ డాక్టర్ ఎం హానక్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది. కావలసిన వారు సంప్రదించండి. మా చిరునామా 1-127 కూచిపూడి, మొవ మండలం, కృష్ణా జిల్లా 521136. దేవునికి స్తోత్రం. ఈ టీవీ కార్యక్రమంలో, ఈ పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉన్నటువంటి మా ప్రియ సంఘ బిడ్డలు, దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు, జే సురేష్ బాబు, మా ప్రియ కుమార్తె వనజ, వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు, వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. సురేష్ బాబు ఆరోగ్యము కావాలి, నాయన జాబులో తోడైండు. దూరానుంటున్నారు బిడ్డలు, వారిని బలపరచండి, కాపాడండి. వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి, వారి కుటుంబాలన్నింటినీ దీవించండి. అలాగనే నాయన తనకు భార్యగా ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్న, వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వనజమ్మకు ఆరోగ్యం దీర్ఘాయు, జాబులో తోడయిండు ప్రభువ. అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘాయు, తరుసు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపలో వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. వారి హైదరాబాద్లో ఉంటున్నారు, మా అందరికి కొంచెం దూరంగా ఉంటున్నారు, అయినప్పటికీ నీ కృప కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని, క్షేమస్థితి బిడ్డలకమ్మని యేసునామములో ప్రార్థన చేస్తే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.